ఈరోజు మనం ఆలూ గార్లిక్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ ఫ్రై మనకు చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఆలూ గార్లిక్ ఫ్రై తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: బంగాళదుంపలు 1/2 కిలో. ముందుగా బంగాళదుంపలను ఇలా క్యూబ్స్లా కట్ చేసుకొని వాటర్లో వేసుకోవాలి. మసాలా దినుసులు: పల్లీలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, మెంతులు 1/2 టీ స్పూన్, పచ్చిశనగపప్పు 1 టేబుల్ స్పూన్, ధనియాలు 1 టేబుల్ స్పూన్, ఎండు కొబ్బరి 1 ఇంచ్ ముక్క, ఎండుమిర్చి 6, చినులుపై రెబ్బలు 12, నువ్వులు 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, ఆయిల్ 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, కరివేపాకు కొద్దిగా, పచ్చిమిర్చి 2. ఆలూ గార్లిక్ ఫ్రై తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్లో దినుసులు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. దినుసులను మీడియం ఫ్లేమ్లో దోరగా ఫ్రై చేసుకోవాలి. దినుసులు ఇలా వేగాక అందులో నువ్వులు, ఎండుమిర్చి వేసుకొని 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి. దినుసులన్నీ ఇలా వేగాక చల్లారనివ్వాలి. ఇప్పుడు మిక్సీ జార్లో ఫ్రై చేసుకున్న దినుసులు, చినులుపై రెబ్బలు వేసి బరకగా మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక బంగాళదుంప ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. బంగాళదుంపలను మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా బంగాళదుంప ముక్కలు ఫ్రై అవ్వగానే అందులో పచ్చిమిర్చి, మిక్సీ వేసుకున్న పొడి, ఉప్పు, పసుపు, కరివేపాకు వేసుకుని 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అవ్వగానే బౌల్లోకి తీసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే ఆలూ గార్లిక్ ఫ్రై రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.